గోంగూర, పప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఫైనల్లీ కరివేపాకు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదటగా ఏంటంటే మనం గోంగూరని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. సో గోంగూరకి చాలా మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా నీటితో శుభ్రంగా కడిగితే వాటిలో ఉన్న క్రిములు అన్నీ పోతాయి. సో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని మట్టి పోయేంత వరకు కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో క్లీన్ చేసిన తర్వాత గోంగూరని ఇలా సపరేట్గా ఒక కడిగి పెట్టిన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను నేను. సో పప్పుని ఫస్ట్ మనం కడుక్కోవాలి. కుక్కర్లో అయినా వండుకోవచ్చు అండ్ గిన్నెలో అయినా వండుకోవచ్చు. సో పప్పుని నేను శుభ్రంగా కడుగుతున్నాను, 2 సార్లు కడుగుతున్నాను. సో కడిగిన పప్పుని తీసుకున్నాను. సో ఇప్పుడు అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. సో ఇక్కడ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు ముందుగానే కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేద్దాము. ఫస్ట్ గోంగూర వేస్తున్నాము. సో పులుపుని బట్టి గోంగూర మనం మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి మనం ఇంకా చింతపండు వేసుకోవాలో లేదో మనం డిసైడ్ అవ్వచ్చు. పులుపు తక్కువగా ఉంటే మనం చింతపండు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత తగినంత నీళ్ళు వేసుకోవాలి. సో ఇక్కడ గోంగూర ములిగేంత వరకు మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వాటర్ పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం, పసుపు ఈ 3 వేసుకొని తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. శుభ్రంగా కొంచెం బాగా కలిసేటట్టు మొత్తం గరిటతో కలపాలి. నీళ్ళు కూడా తగినన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మన దాని పప్పు కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే దాన్ని తగినట్టుగా. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుంటాను. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత విజిల్స్ 7-8 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. సో పప్పు ఉడికిందండి. ఉడికిన తర్వాత ఇలా వచ్చింది. దీన్ని మెత్తగా వెంటనే పప్పు చుట్టూ ముదుపుకోవాలి. కావలసిన వాళ్ళు ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు. శుభ్రంగా నడుపుకున్నాక
పప్పు బద్దలు లేకుండా మనం మెరుచుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే తినవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ తాలింపు ప్రాసెస్. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మొదటగా ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే ఆవాలు చిప్పట్లు ఆడాక జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లి దెబ్బలు. వెల్లుల్లి గురించి మ్యాష్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు బాగా కలుపుకోవాలి. తాలింపు అనేది ఇక్కడ మెయిన్ ప్రాసెస్. ఎందుకంటే తాలింపు బాగా ఉంటే మంచి పప్పు టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుంటాము. కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మంచి రెడ్ కలర్ వచ్చే వరకు మనం తాలింపు వేసుకుంటాము. వేసిన తర్వాత స్టవ్ చేసుకుంటాము. ఇలా తాలింపు ఉంటే దీన్ని మనం పప్పులో వేసుకున్నాము. ఫైనల్గా వేసుకున్న తర్వాత బాగా కలుపుతాము. ఫైనల్గా మన గోంగూర పప్పు అనేది ఇలా వచ్చింది. ఎంతో రుచికరమైన టేస్టీగా ఉంది గోంగూర పప్పు. మీకు కూడా నచ్చితే మీకు లైక్ చేయొచ్చు. సో ఇలా వేడివేడి అన్నంలో ఏదైనా పచ్చడి కాంబినేషన్లో గోంగూర పప్పు తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. Thank you all for watching.